ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు జిల్లాలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ వికాస్ మర్మత్ తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస్ మర్మత్ మాట్లాడుతూ, ఈ నెల 12న ఉదయం 11:27 గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు సభా ప్రాంగణంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా వీక్షించేందుకు జిల్లా వ్యాప్తంగా 12 ప్రదేశాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలను గన్నవరం తీసుకెళ్లేందుకు జిల్లా వ్యాప్తంగా 32 బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. సీఎం ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో ముస్తాబు చేయడం జరిగిందన్నారు. దీంతో నెల్లూరు కలెక్టరేట్తో పాటు అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు విద్యుత్ కాంతులతో శోభాయమానంగా మారనున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, డిఆర్ఓ లవన్న, ముడా వీసీ బాపిరెడ్డి, డిఆర్డీఏ డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్లు సాంబశివారెడ్డి, వెంకట్రావు, ఆర్టీసీ ఆర్ఎం శేషయ్య, జెడ్పీసీఈఓ కన్నమనాయుడు తదితరులు పాల్గొన్నారు. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ well planned academics, English communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, IIT NEET orientation classes, or recent accomplishment, 100% pass in 2024 SSC exam. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.